माय डियर फ्रेंड्स नीनु ना चैनल इंट्रोडक्शन चेयालनुकुंटुन्नानु मी अंदरिकि परिचयं चेयालनुकुंटुन्नानु कारणं एंटंटे नीनु ई चैनल वीडियोस एटुवंटि स्वार्थं लेकुंडा वेयडानिकि कारणं एवरो तेलियपरचालनि चेप्पि नीनु ई वीडियो चेस्तुन्नानु నాకు తెలుగు మాట్లాడడంలో కొంచెం వీక్ అన్నమాట ఏదైనా పొరపాట్లు తప్పులు అయితే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి నుంచి ఇంకో విషయం ఏంటంటే నేను ఈ వీడియోలు ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మగ్గం వరకు మీ అందరి వరకు చేర్చాలని చెప్పే సదుద్దేశంతో ఈ వీడియోలు నేను తయారు చేస్తున్నాను అసలు ఈ వీడియోలు తయారు చేయడానికి కారణం ఎవరో తెలుసా నా ఫ్రెండ్ ఉన్నాడు చాలా కష్టపడి చాలా అన్నిటిలో ముందుకొచ్చాడు అంటే చెప్పాలంటే ఇంగ్లీష్లో అతను టాప్ అన్నమాట కష్టపడి చదివాడు కష్టపడి నాలెడ్జ్ని సంపాదించాడు అతను నాకు కొంతసేపు నాకు మొత్తం తెలియపరిచాడు ఇలా పెట్టు అయాష్ నలుగురికి పంచు ఒక ఏదైతే విద్య ఉందో ఆ విద్య నలుగురికి పంచు అది నలుగురికి ఉపయోగపడాలా అలాంటి విద్య నలుగురికి ఉపయోగపడకపోతే వేస్ట్ నువ్వు ఇలా ఛానల్ పెట్టి ఇలా ఇలా చేయమని చెప్పి ఆయన పూర్తిగా నన్ను చెప్పాడనమాట పూర్తిగా చెప్పాడు నువ్వు ఎలాగైనా నువ్వు ఏదైనా చేయి నలుగురికి నీ విద్యను పంచు నీకు కూడా లాభం జరిగింది ఆ పైవాడు కూడా సంతోషిస్తాడని చెప్పి నాకు గంటన్నర ఇది చేశాడు అతడు ఫేమస్ యూట్యూబరే చాలా నెంబర్ వన్గా చెప్తాడు చాలా ఈజీగా అతను ఎడిట్ చేసినట్లుగా ఏ ఛానల్ కూడా ఇంగ్లీష్లో అంత ఎడిట్ చేసి అంత క్లారిటీగా అంత మంచిగా చెప్పేవాళ్ళు లేరు ఒకసారి వీడియో చూద్దాం మీరే చూస్తారు కానీ సెంటెన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి అసెర్టివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అండ్ ఇంపరేటివ్ మన ప్రీవియస్ వీడియోలో అసెర్టివ్ సెంటెన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది మనం ఈరోజు సెంటెన్స్లోని ఇంపార్టెంట్ అయినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇక మనం ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన ఛానల్లో తెలుగు మీడియం అభ్యర్థులు దృష్టిలో పెట్టిన బేసిక్ రెండు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని దాని మీద మనం ఒక సీక్వెన్స్లో క్లాసులు పెట్టడం జరుగుతుంది క్లాస్ 1, 2, 3లా కాబట్టి ఎవరైనా వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూసుకుంటూ ఐ హోప్ యువర్ ఎక్సలెంట్ బిఫోర్ ఎంటర్ ద క్లాస్ వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ విజయ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతని ఇంగ్లీష్ ఈజీగా తెలుసుకోవడానికి మీకు చాలా హ్యాపీగా మీరు ఇంగ్లీష్ని మీరు నేర్చుకోగలరు ఇతనే నాకు గైడెన్స్ చేసింది ప్రెజెంట్ పాస్ట్ కంప్లీట్ చేసాం రీసెంట్లీగా ఇతనే నాకు ఐడియా ఇచ్చాడు నలుగురికి నీ విద్య పంచమని చెప్పి ఓకేనా ప్రెజెంట్ పాస్ట్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్ వర్క్ అనేది చాలా చాలా ఈజీ ఇతనే నాకు దాంతోపాటు ఇంప్రెస్ గా చెప్పాడు అనమాట అందుకని నేను నలుగురికి విద్య పంచాలని చెప్పి ఈ ఫ్రెండ్స్ యొక్క మాట విని నేను అందరికీ నా విద్యను పంచాలని చెప్పి నిర్ణయించుకుని నేను వీడియోలు చేయడం జరిగింది ఇది ఇతని ఛానల్ చూడండి పూర్తిగా ఈ ఛానల్ని మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియో విని చూడండి ఫస్ట్ వీడియో మీకు అర్థమైంది హిందీ ఇంగ్లీష్ అనేది ఎంత ఈజీగా వెళ్ళిద్దో ఆ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ తేడా లేకుండా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా 2 or 3 marks అడుగుతూనే ఉంటాడు అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎందుకంటే ప్రిపోజిషన్ టాపిక్ మనకు వచ్చినట్టే ఉంటుంది కానీ అంత ఈజీగా అయితే రాదు మనం దీని మీద కొంచెం వర్క్ చేయాలి కాబట్టి ఈరోజు మనం ప్రిపోజిషన్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం టాపిక్ చూడండి ఎంత ఈజీగా ఇంగ్లీషు మీద పట్టు సాధించాలని దాని గురించి వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఇతని ఇతని నాకు ఆదర్శంగా చెప్పుకొచ్చాడు చాలా క్లారిటీగా చెప్పుకొచ్చాడు అయాష్ ఇలా చేయి అని చెప్పి చాలా మంచి మనిషి ఇతని వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ రాబోతుంది ఇతనే స్వయంగా వచ్చి చెప్తాడు మీరే చూడండి ఎందుకు చెప్తున్నానంటే నేను విద్య అనేది నలుగురికి పంచడం అనేది చాలా 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 పెద్ద పుణ్యాలు చేసే కార్యక్రమం అనమాట అది మేము చనిపోయిన తర్వాత కూడా ఆ పుణ్యాలు వస్తూనే ఉంటాయి ఈ విద్య అనేది నలుగురు వరకు చేపించి చేసే ఆలోచన దేవుడు అతని ద్వారా నాకు వేశాడు అందుకని నేను విజయ్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నేను కృతజ్ఞతలు వీడియోగా ఇది అప్లోడ్ చేస్తున్నాను విజయ్ నా ఛానల్ పైన ఎల్లుండి వచ్చి మీకు ఒక వీడియో క్లారిటీగా అప్లోడ్ చేస్తాడు దాంట్లో మీకు తెలియపరుస్తాడు దానికోసం వెయిట్ చేయండి నేను చెప్పడానికి ఏంటంటే నేను స్వార్థం లేకుండా మీకు ఓపెనింగ్గా ప్రతి వర్క్ కట్ వర్క్ కానీ ఏ వర్క్ కానీ హార్డ్ వర్క్స్ చాలా ఉన్నాయి మగ్గం వర్క్లో అవి అన్నిటి వర్క్లు కూడా నేను అప్లోడ్ చేస్తాను ఏ వీడియో కూడా వేస్ట్ వీడియో ఉండదు నా ఛానల్లో నాకు తెలుగులో వీకు నేను ఏదైనా ఏ అరే ఉరే అని అంటే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని కొన్ని దాంట్లో నేను లోపాలు ఉన్నాయని చెప్పి
నాకు అర్థమవుతుంది నేను చాలా వీక్ కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుతున్నాను ఇక నుంచి మీ అందరికీ మంచి వీడియో చేసి ఇవ్వాలి మీ అందరికీ పంచాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ఇక నుంచి నేను స్వార్థం లేకుండా ప్రతి కుట్టు కూడా మీకు వేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకుంటున్నాను.